మనకు చాలా పెద్ద అమౌంట్ అది, మనకు చాలా హ్యూజ్ అమౌంట్. ఆయన కాదు, ఆయన కాదు. ఒక చిన్న బంగారు బ్రేస్లెట్ వేసుకుంటే అబ్బో మనం ఎంత బంగారు 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 అంటాం. ఇట్లాంటి బంగారం అంతా ఆయన ఎక్కడ ఉంది, ఎట్లా ఉంది తెలుసా? కాళ్ళ కింద ఉంది. రోడ్లు వేసుకున్నాడు దేవుడు బంగారంతో, బంగారంతో దేవుడు రోడ్లు వేసుకున్నాడు. ఎంత శ్రీమంతుడైనా, ఎంత ఐశ్వర్యవంతుడైనా మనకు కష్టం, ఆయనకు కష్టం కాదు. సమస్యలు మనకు అసాధ్యం కానీ ఆయనకు అసాధ్యం కాదు. అంటే మనం అప్పు తీసుకుంటుంటే దాన్ని అది ఏం సూచిస్తుందంటే, దేవా నువ్వు ఇయ్యలేవు, నువ్వు సహాయం చేయలేవు, అందుకే నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటా, అందుకే నేను పలాని బ్యాంకులో నేను లోన్ తీసుకుంటా అని మనం అంటున్నామంటే, మనం చెప్పకనే చెప్తున్నాం నువ్వు ఇవ్వలేవు, నువ్వు చేయలేవు, నువ్వు సహాయం చేయలేవు, కాబట్టి నీ స్థానాన్ని నేను ఎవరికి ఇవ్వబోతున్నానంటే బ్యాంకుకి ఇవ్వబోతున్నాను, నీ స్థానాన్ని నేను క్రెడిటర్కి ఇవ్వబోతున్నాను. దేవుని పైన ఆధారపడ్డం తెలియక, విశ్వాసంతో ఏ రీతిగా దేవుని నుంచి డబ్బులు తెచ్చుకోవాలో తెలియక, దేవుని యొక్క పద్ధతి, దేవుని యొక్క మార్గాలు తెలియక మనము వేరు రూట్లో షార్ట్కట్లలో మనం వెళ్తున్నాం. అప్పు తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, అప్పు తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, తీసుకున్న తర్వాత ఆరంభమవుతుంది క్రొకడైల్ ఫెస్టివల్. లోన్ ఆ మైన ఎగబడి 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 లోన్ ఇస్తాం 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 అంటారు. ఒక్కసారి తీసుకుందామని నువ్వు నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా చూడండి ఎన్ని కట్టింగ్లు ఉంటాయో దాంట్లో. ఇంకా మొదటి నెల నుంచి ఇంకా ఆరంభమవుతుంది, నెల నెల కాకముందే ఈఎంఐలు ఈఎంఐలు మురిగి 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 పెడతా ఉంటాయన్నమాట. కట్టగలిగితే ఓకే, ఒక నెల పోయిందనుకోండి పై నీ స్కోర్ పడిపోతుందని వస్తుంది మెసేజ్, సిబిల్ స్కోర్ పడిపోతుందని వస్తుంది మెసేజ్. ఎవరికి అప్పు ఉండదు అంటున్నాడు. నా మీద ఆధారపడు, గాడ్ ఈజ్ అవర్ సోర్స్. ఒకరోజు చెప్తాను ఈ టైటిల్, గాడ్ షుడ్ బి అవర్ సోర్స్. దేవుడే మనకు ఆధారం కావాలి, దేవుడే మనకు సోర్స్ కావాలి, సోర్స్ అయి ఉండాలి. బ్యాంక్ మనకు సోర్స్ కాకూడదు, దేవుడే మనకు సోర్స్. ఇటువంటి జీవితం నిజంగా సాధ్యమా? మనకు అలా అనిపిస్తుంది అసాధ్యమని, ఎందుకంటే అలా పెరిగాం మనం, అలా మనం పెరిగాం. అటువంటి సమాచారాన్ని మనం వింటూ వచ్చాం కనుక, అప్పులు తీసుకోవడం అన్నటువంటిది, అప్పులు చెల్లించడం అన్నటువంటిది ఇది సాధారణమైపోయింది కదా. గవర్నమెంట్ కూడా రుణాలు ఇవ్వడము, రుణ మాఫీలు చేయడము సర్వసాధారణం అయిపోయింది. అంటే అప్పులు లేకుండా జీవించేవాడు అసలు చాలా గొప్పవాడు అనమాట. అలాంటి పరిస్థితిలో ప్రపంచం అంతా కూడా, నాట్ ఓన్లీ అవర్ కంట్రీ, మన దేశానికి అప్పు ఉంది, మన రాష్ట్రానికి అప్పు ఉంది. మన వాళ్ళు ఎట్లా అంటే కోటి శివులు కూడా అప్పు చేశారనమాట లోన్లు తీసుకొని. సో అది వాళ్ళది ఒక పద్ధతి. కానీ దేవుడు తన పిల్లల విషయంలో ఏం కోరుకున్నాడంటే, మీరు ఒక్కరికి కూడా అప్పు ఉండదండి, అప్పు ఉండదండి, ప్రతి వారికి వారి వారి రుణములను తీర్చేది. సో అప్పులు మనకి ఎందుకు ఉండకూడదంటే, దేవుడే చెప్పాడు ఎవరి బాకీ పెట్టుకోవద్దు అని. అప్పులు లేని జీవితం ఆనందకరమైనటువంటి జీవితం అది. హలోయ హలోయ, నేను చెప్పాను కదా ఒక దైవజనుడు నాతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంట. కొన్ని మాటలు మాటి మాటికి చెబితేనే లోపలికి ఎక్కుతాయి. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏంటంటే, నీవు నాకు డబ్బులు ఇవ్వాలి అని నా ఇంటి గడపను ఏ కుక్క కూడా తొక్కకూడదు అన్నాడంట. అటువంటి పరిస్థితి నేను ఎప్పుడు కూడా తెచ్చుకోను అని అన్నాడంట. సో గనుక దేవుడే చెబుతున్నాడు ఎవరి అప్పులు వారికి తీర్చేసేయండి అని. గనుక మనము అప్పులు చేయకూడదు, అప్పులు మనకు ఉండకూడదు. అందరు చెప్పండి ఈ మాటను, నేను అప్పులు లేని జీవితంలోనికి అడుగు పెట్టబోతున్నాను. హల్లెలూయ, మళ్ళీ చెప్పండి, నేను అప్పులు లేని జీవితంలోనికి అడుగు పెట్టబోతున్నాను. హల్లెలూయ. రెండవ కారణం, మొదటి కారణం ఏంటంటే దేవుడు చెప్పాడు ఎవరికి బాకీ ఉండదని దేవుడు చెప్పాడు. రెండవ కారణం, అప్పులలో జీవించడం అన్నటువంటిది అది ఒక శాపం. అప్పులు అన్నటువంటిది ఒక శాపం. ద్వితీయోపదేశ కారణం 28వ అధ్యాయం 15వ వచనం, నేను నేడు నీకు ఆజ్ఞాపించిన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకున్న వలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఈ శాపాలన్నీ నీకు వస్తాయి. ఆ శాపాల క్రింద ఏముందంట, 43వ వచనం, నీ మధ్యనున్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చగును, నీవు మిక్కిలి తగ్గిపోదువు. అతడు నీకు అప్పించును కానీ నీవు అతనికి అప్పియలేవు. అతడు తలగా ఉండును, నీవు తోకగా ఉండు. ఎందుకు మనకు అప్పులు ఉండకూడదంటే అది ఒక శాపము.
శాపము. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. సో కాబట్టి ఏమని చెప్పచ్చంటే, అప్పుల మయమైపోయినటువంటి జీవితం ఒక శాపగ్రస్తమైన జీవితం, ఒక చీకటితో కూడినటువంటి జీవితం. సో గనుక మనకు అప్పులు ఉండకూడదు. ఆశీర్వదించబడిన జనాంగం అనే లోకానికి తెలియాలంటే మన పేరు మీద మన తలపైన ఒక రూపాయి కూడా అప్పు ఉండకూడదు. నేను ఎప్పుడు కూడా అనుసరించి దైవజనులు, గొప్ప దైవజనులు కెని తేగిన గారు, దేవుడు ఆయనకు ప్రత్యక్షనిచ్చాడు. డబ్బు గురించి ఆయనకు ప్రత్యక్షతనిచ్చినప్పుడు ఇలా డబ్బు గురించి చెప్పడం ప్రారంభించాడు. కానీ దేవుడు అన్నాడంట, ప్రభువా నీవేమో ఐశ్వర్యం గురించి చెప్పమంటున్నావు, డబ్బుల గురించి చెప్పమంటున్నావు, నాకే దిక్కు లేదు. ఇప్పుడు నాకు దిక్కు లేని పరిస్థితి, కారుకు గ్యాస్ ఎక్కించుకునే దానికి కూడా నా దగ్గర సరిపోయే ధనం లేదు, అక్కడికక్కడికే ఉంది నా దగ్గర డబ్బు, మరి రిచెస్ గురించి నేను ఎట్లా చెప్పాలి అని అడిగాడంట. అప్పుడు దేవుడు అన్నాడంట, నువ్వేం చెప్తున్నావు, నువ్వు సత్యం చెబుతున్నావు, నువ్వు ఇప్పుడు అనుభవించినా అనుభవించకున్నా నువ్వు సత్యం చెబుతున్నావు, నా వాక్యాన్ని నువ్వు చెప్పు, ఆ వాక్యాన్ని చెప్పే నీవు అనుభవిస్తావు, వినేవారు కూడా అనుభవిస్తారు అని చెప్పాడట. హల్లెలూయ. సో అలా ఆరంభమైంది బోధ. అలా ఆరంభమై అది ఎంతవరకు వెళ్ళిందంటే వాళ్ళ క్యాంపస్, కెని తాగిన వారి యొక్క క్యాంపసు దాదాపుగా ఐ థింక్ 120 ఎకరాలు అనుకుంటా. 120 ఎకరాలు, సెంట్లు కాదు, 120 ఎకరాలు. దేవునితో కలిసినటువంటి దైవజనుడు పొందుకున్నటువంటి ఆస్తి. ఆ ఆస్తి కూడా అతి తక్కువకు. ఇప్పుడు 100,000 రూపాయలు మనం అప్పు తీసుకుంటే మామూలుగా బయట ఇంట్రెస్ట్ ఎంతండి, 1.5 రూపాయలా, లేకపోతే 2 రూపాయలు, 2 రూపాయలు అనుకోండి, 2,000 ఇంట్రెస్ట్. 100,000 రూపాయలు అంటే 2,000 ఇంట్రెస్ట్. అంటే ఆ స్థలము ఎంత తక్కువకు ఆయనకు వచ్చిందంటే ఆ స్థలం పైన వచ్చే ఇంట్రెస్ట్ కంటే తక్కువ కట్టి కొనుక్కున్నాడట. అసలు కాదు ఆ స్థలము, అసలు రేటు కాదు. అందుకే నేను చెప్తున్నాను, మీకు తెలియని కోణాలు చాలా ఉన్నాయి స్పిరిచువల్ రెల్మ్లో. చాలా మీకు తెలియని కోణాలు ఉన్నాయి. దేవుడు కార్యం చేస్తే ఎలా ఉంటుందంటే, ఒట్టి పుణ్యాన ఒక వ్యక్తి వచ్చి మీ పేరున ఆస్తి రాయించి రిజిస్టర్ చేయించి వెళ్ళిపోతారు. హల్లెలూయ. దేవుని శక్తిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయద్దండి. ఎప్పుడైనా దేవుని తక్కువ అంచనా వేస్తే ఆయనకు చాలా రోషమవుతుంది. అరణ్యములు మాకు దేవుడు ఆహారం ఎక్కడి నుంచి తేగలడు అంటారు వాళ్ళు. దేవుని చాలా తక్కువ అంచనా వేశారు, ఆయనకు రోషం పుట్టించారు, శోధించారు. ఎప్పుడైనా దేవుడు నువ్వు చేయలేవు ప్రభు అంటే ఆయనకు భలే రోషం వస్తుంది అనమాట. సో గనుక నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పిల్లలం. మనం నమ్మడం మనం నేర్చుకుంటే, సందేహించకుండా ఉండడం నేర్చుకుంటే మనం ఏమైనా సాధించగలం. సెంట్ ఉంటే చాలు, ఒక చిన్న ఇల్లు ఉంటే చాలు, రెంట్కి ఇల్లు దొరికితే చాలు. ఈ స్థాయి నుంచి బయటికి రండి. ఎందుకంటే లేమితో కొరతతో ఉండే జీవితము అది ఒక శాపగ్రస్తమైనటువంటి జీవితం అండి. సో గనుక దేవుడు మనం శాపంలో ఉండాలని కోరుకోవడం లేదు, ఆశీర్వాదంతో జీవించాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు చూస్తే 28వ అధ్యాయంలో శాప లిస్ట్ చాలా పెద్ద లిస్ట్ ఉంది. వాటిలో ఏమంటే ఓన్లీ స్పిరిచువల్ ఇష్యూస్ ఉన్నాయి, ఏమన్నా అన్నీ ఉన్నాయి. కుటుంబానికి సంబంధించింది, డబ్బులకు సంబంధించి ఉంది, ఆరోగ్యానికి సంబంధించి ఉంది, సమాజానికి సంబంధించి ఉంది, మైండ్కి సంబంధించి ఉంది, గుండెకు సంబంధించి ఉంది, కళ్ళకు సంబంధించి ఉంది, అన్ని రకాల శాపాలు. కొంతమంది ఓన్లీ వాక్యం అంటే పరిశుద్ధత, నీతి, పరిశుద్ధత, పరలోకము, రెండవ రాకడ, నూతన యెరూషలేం, అది దాటరింకా. డబ్బులు అంటే అమ్మో డబ్బులు చాలా చెడ్డవి. డబ్బులు చెడ్డవి కాదు, బుద్ధి చెడ్డది. మేము చిన్నప్పుడు, మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ, ఇప్పుడు ఎక్కువ శాతం నేను కారులోనే తిరుగుతుంటాను కదా చాలా, అంటే నాకు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ, నేను కడపలో ఉన్నప్పుడు కొంతమంది రైలు ఎక్కి ప్రయాణం చేసేవాళ్ళు, తిరుపతి నుంచి కడపకు, కడప నుంచి రాజంపేటకు ఇలా ప్రయాణం చేసేవాళ్ళు, టికెట్ లేకుండా ప్రయాణం చేసేవాళ్ళు. ఏం లేదన్నమాట, అక్కడ టీసీ ఉంటే కనబడితే ఇలా సెల్యూట్ కొడితే చాలు పో అంటాడంట. వాళ్ళేమో పోయిస్తారు, ఏమంటారు దసా ఈరోజు దొంగ రైల్లో వచ్చామంటాను అన్నమాట, దొంగ రైలు ఎక్కి వచ్చామంట. రైలు దొంగదా వీలు దొంగదా, ఏమండి వీలు దొంగ? బుద్ధి చెడ్డది, డబ్బులు చెడ్డవి కాదు. మనీ ఈజ్ పవర్ఫుల్, మనీ ఈజ్ హోలీ, డబ్బులు పరిశుద్ధమైనవి. డబ్బులు చాలా చెడ్డవి. డబ్బులు చెడ్డవి కాదు బ్రదర్, బుద్ధి చెడ్డది బ్రదర్. నీ బుద్ధి మంచిదైతే డబ్బులు చాలా పరిశుద్ధమైనవి. హల్లెలూయా. కష్టపడి సంపాదించే డబ్బులు అది అమూల్యమైనటువంటి అండి,
అమూల్యమైనటువంటి డబ్బులు కేవలం డబ్బు కాదు. డబ్బులో ఏముంటుంది సార్? నీ టైం ఉంటుంది, నీ టాలెంట్ ఉంటుంది, నీ తెలివి ఉంటుంది, నీ జ్ఞానం ఉంటుంది, నీ చెమట ఉంటుంది, నీ రక్తం ఉంటుంది, నీ ప్రయాసం ఉంటుంది. అన్నీ మాట్లాడుతుంది డబ్బులు అంటే. డబ్బులు అంటే జస్ట్ మామూలు విషయం కాదు. డబ్బు అన్హోలీ కాదు. డబ్బు గురించి మాట్లాడదానికి చాలామంది భయపడతారు. సో డబ్బు గురించి శాపం. ఏంటి శాపం అంటే, నీ పరదేశం అంటే నీ పక్కింటి వాడు, నీ వీధిలో ఉన్నవాడు నీకంటే ధనవంతుడు అవుతాడు, నీవు తగ్గిపోతావు, అతడు నీకు అప్పిస్తాడు. శాపం అది. అంటే ఇతరుల దగ్గర అప్పు తీసుకోనగలిగే స్థితిలో మనం ఉన్నామంటే అది ఆశీర్వాదకరమైన స్థితి కాదు. అందుకే దేవుని యొక్క పిల్లలకు అప్పులు ఎందుకు ఉండకూడదు అంటే అది శాపగ్రస్తమైన జీవితము. ఒకవేళ నీకు అప్పులు ఉన్నాయా, నువ్వేమి నర్వస్గా ఫీల్ కావద్దు. అయ్యో నేను శాపంలో ఉన్నానా, శాపగ్రస్తంగా ఉన్నానా, నో ప్రాబ్లం. ఇప్పుడు తెలిసింది కదా, కాబట్టి నిర్ణయం తీసుకో. ఒక నాణ్యమైన నిర్ణయం తీసుకో. ఏసయ్యా నన్ను బయటకు రప్పించు, ఏసయ్యా నన్ను బయటకు రప్పించు, ఏసయ్యా ఎప్పటి నుంచి నన్ను బయటకు రప్పించు, నా గురించి ఒక కుక్క కూడా మొరగకూడదు, ఒక బ్యాంకు మొరగకూడదు, నా గురించి ఒక్క ఎవ్వరు కూడా మొరగకూడదు, నా చేతులకు ఏ మాత్రం కూడా ఒక రూపాయి కూడా అప్పు ఉండకూడదు, నా పేరు మీద ఒక రూపాయి కూడా లోన్ ఉండకూడదు, నన్ను త్వరగా నన్ను బయటికి తీసుకొని రండి అని నువ్వు పట్టుదలతో అడగడమును ప్రారంభించావు అంటే దేవుని యొక్క అద్భుతాల్లో నువ్వు చూస్తావు. సో ఇప్పుడు నా అప్పులను బట్టి నువ్వు ఏమాత్రం దిగులు పడద్దు, ఏమాత్రం దిగులు పడద్దు. సో అందరం కూడా మనకు కొన్ని తెలిసి తెలియక కొన్ని అప్పులు చేసి ఉంటాం, కొన్ని రకాల రాంగ్ డెసిషన్స్ మనం తీసుకుంటాం. నో మ్యాటర్, డజంట్ మ్యాటర్, గతంలో ఏం జరిగిందో అయిపోయింది, వదిలేసేయండి. నౌ స్టార్ట్ ఆస్కింగ్ గాడ్, స్టార్ట్ సీకింగ్ గాడ్. దేవా నీ మార్గాన్ని చూపించు, ఏ మార్గంలో పోతే నా అప్పులు పోతాయి, ఏ మార్గం నేను ఏం చేయాలి, వాట్ షుడ్ ఐ డూ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ డెట్స్. ప్రభువా నా అప్పుల నుంచి నేను బయటకు రావాలంటే ప్రభుత్వం వారు నాకు సహాయం చేయలేరు, నాకు ఉద్యోగం ఇచ్చే జీతం ఇచ్చేవారు సహాయం చేయలేరు, నా యొక్క వ్యాపారం కూడా నాకు సరిపోవడం లేదు, కాబట్టి నన్ను అప్పుల నుంచి బయటికి రప్పించాలి అంటే దేవా నేను ఏం చేయాలి అని అడగాలి. ఈ యొక్క రుణమాఫీ కార్యక్రమం అంతట్లో, పరలోక రుణమాఫీ అంతట్లో కీలకమైనటువంటి మాట ఏమిటంటే, ఆయన మీతో చెప్పుచున్న ప్రకారం మీరు చేయండి. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ అ స్పీకింగ్ గాడ్. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన సలహాలు ఇస్తాడు, సూచనలు ఇస్తాడు, సలహాలు ఇస్తాడు. నీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. హల్లెలూయా. నీకు ఒక లేబుల్ సమాజం ఇచ్చేస్తుంది. ఏమిటో తెలుసా? ఈయన ధనవంతుడు, వాళ్ళు చాలా రిచ్, వాళ్ళు చాలా రిచ్ అన్నటువంటి లేబుల్ ఇచ్చేస్తారు. అప్పుడు అంటాడు దేవుడు, ఎస్ నెరవేరింది అంటాడు. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. మంచివాడైతే తన పిల్లలకు అప్పులను ఇవ్వడు, ఏమిస్తాడు? ఆస్తినిస్తాడు. సో మనకి ఎందుకు అప్పులు ఉండకూడదు అంటే, దేవుడు చెప్పాడు ఎవరికి అప్పులు ఉండవద్దని. దేవుడే చెప్పాడు. ఒకటి ఎందుకు చెప్పాడంటే, అది శాపగ్రస్తమైనటువంటి జీవితం. శాపంలో ఉంది అది. శాపములు ఏదైనా ఉంది అంటే దాన్ని నీవు నేను భరించవలసిన అవసరం లేదు. మన పరదేశం మనకంటే మిక్కిలి గొప్పవాడయ్యే దానికి వీలు లేదు. మనమే గొప్పవారం కావాలి. అతడు నీ మీద తలగా ఉంటాడు, నువ్వు తోకగా ఉంటావు. కొన్నిసార్లు మనం అనుకుంటాం పోల్చుకోకూడదని. పోల్చే మాట్లాడుతున్నాడు దేవుడు, పోల్చే మాట్లాడుతున్నాడు. అతడు నీకంటే మిక్కిలి ధనవంతులు అవుతావు, నువ్వు మిక్కిలి తగ్గిపోతావు. వాళ్ళ దగ్గర డబ్బులు దండిగా ఉంటాయి, నీ దగ్గర డబ్బులన్నీ ఉన్నవి కాస్త ఊడిపోతాయి. కాబట్టి నీకు అవసరమైతే ప్రతిదానికి నువ్వు అప్పు చేయాల్సి వస్తుంది. అది ఏంటది? ఆయన మాట వినని ఎడలా ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చును. కావలసినంత శాపం లోకంలో ఉంది, దాని నుంచి బయటికి రావాలి. బయటికి రావాలంటే మామూలుగా కోరుకుంటే సరిపోదు. విషింగ్ డజంట్ గెట్ యూ అవుట్ ఆఫ్ డెట్. ఆ అప్పుల నుంచి నేను బయటికి వస్తే బాగుండు అని అనుకుంటే ఏమండి, బయటకు రాలేరు. ఇప్పుడు యేసయ్య ఏం చెప్పాడు? అడుగుడి మీకు ఇవ్వబడను, వెదకండి మీకు దొరకను, తట్టండి మీకు తీయబడను. అడగాలి యేసయ్య అప్పుల నుంచి నేను బయటికి రావాలి అని అడగాలి. యేసయ్య అప్పుల నుంచి బయటికి వెళ్ళే మార్గాన్ని చూపించమని వెతకాలి. హల్లెలూయా. వెతకాలి. మూడోది తట్టాలి. తట్టడం అంటే ఎట్లా తట్టాలి? జెంటిల్మెన్లాగా ఊరికి పైన పైన అలా నైస్గా అలా తట్టడమా? ఎలా తట్టాలి? బైబిల్లో వ్రాయించాడు కదా. ఒక స్నేహితుడు అంట, వాళ్ళ ఇంటికి అర్ధరాత్రి ఇంకొక స్నేహితుడు వచ్చాడంట. ఆహారం పెడతామంటే ఆహారం లేదు. మనోడికి ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో సమృద్ధిగా ఆహారం ఉంటుంది. అయితే వచ్చాడంట, అర్ధరాత్రి వచ్చాడంట. వచ్చి తలుపు కొట్టాడు. మామూలు అలా నైస్గా అలా కొట్టాడంట.
కొడితే చెప్పాడు, నేను పడుకున్నా నేను రాలేను పొరా అన్నాడు. నేను పడుకున్నా నేను ఇవ్వలేను అన్నాడు. వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. కొట్టింది. సిగ్గుమాలి మాటి మాటికి మూడు రొట్టెలు కావాలి. వదిలిపెట్టలేదు. పట్టుదల, మండి విశ్వాసం. ఇచ్చేంతవరకు వదిలిపెట్టలేదు. అంత పట్టుదలను వాడితే తప్ప నీవు అప్పుల నుంచి బయటికి రావు. ఎందుకో తెలుసా? రోగము కంటే భయంకరమైన దయ్యం అది. అప్పు ఒకసారి ఒక మనిషిని పట్టుకుందంటే ఆ మనిషి సామాన్యంగా బయటికి రాలేడు. సామాన్యంగా అన్లెస్ అంటే యూ మేక్ ఎ స్ట్రాంగ్ డెసిషన్, నాకు అప్పులు ఉండకూడదని ఒక నాణ్యమైన నిర్ణయం నువ్వు తీసుకుంటే తప్ప నువ్వు అప్పు నుంచి బయటికి రాలేవు. సో మనకి ఎప్పుడు ఎందుకు అప్పులు ఉండకూడదు అంటే దేవుడే చెప్పాడు, ఎవరికి అప్పు ఉండద్దు అని దేవుడే చెప్పాడు. రెండవదిగా అది శాపము. అప్పులతో కూడిన జీవితము శాపగ్రస్తమైనటువంటి జీవితము. ఇతరులకు అప్పిచ్చే స్థితి ఆశీర్వాదకరమైన జీవితము. దేవుడు అంటాడు, ఆయన మాట మనం వింటేనంట ఆకాశమును మంచి ధననిధిని ఆయన తెరుస్తాడంట. తెరిసి ఆయన వర్షాన్ని కురిపిస్తాడంట. ఆయన వర్షాన్ని కురిపిస్తే అంట మనం చేసే ప్రతి ప్రయత్నం పైన ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపిస్తాడంట. అప్పుడంట ఏమవుతుంది? ఏమండి, మనము అనేక జనులకు మనము అప్పిస్తామంట అని చెప్పేమంటాడు తెలుసా? నువ్వు ఏళ్తావు అంటాడు. ఆదమహవ్వలతో ఏం చెప్పాడండి ఫస్ట్ దేవుడు? మొట్టమొదటిగా ఆదమహవ్వలతో దేవుడు ఏం చెప్పాడంటే ఏలమని చెప్పాడు. నేను ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ చెప్తున్నాను, స్ట్రాంగ్ స్టేట్మెంట్ వినండి బాగా. పేదవాడు ఏలడం అన్నటువంటిది అసాధ్యము. నువ్వు ఏలాలి అంటే నీ దగ్గర డబ్బులు సమృద్ధిగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏలాలి అంటే, సో దేవుని యొక్క ఒరిజినల్ చిత్తం ఏంటంటే నువ్వు ఏలాలి కదా. ఆశీర్వాదాలు ఏముందండి చూడండి, 28వ అధ్యాయం 14వచనం. అన్యుల దేవతలను అనుసరిపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీ అనుసరించి నడుచుకున్న వాళ్ళని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొన్న ఎడల యెహోవా నేను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉండువు కానీ క్రింది వాడవుగా ఉండవు. సామెతల గ్రంథము 22వ అధ్యాయం. మనకు ఎందుకు అప్పులు ఉండకూడదు? మీకు ఒక విషయాన్ని చూపిస్తాను ఈరోజు, ఇంతవరకు మీరు చూడండి చూపిస్తాను. 7వచనం, 22వ అధ్యాయం 7వచనం. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయను. ఏలాలనుకుంటున్నావా నీవు? నీవు ప్రభుత్వం చేయాలనుకుంటున్నావా? అయితే నీ దగ్గర ఏముండాలి తెలుసా? ఐశ్వర్యం ఉండాలి. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయను, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. బానిస, స్లేవ్. అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చిన వానికి దాసుడు. సో నీవు దేవునికే దాసునిగా ఉండాలి తప్ప అప్పిచ్చిన వాడికి దాసునిగా ఉండకూడదు. వీ షుడ్ సర్వ్ గాడ్ ఓన్లీ, వీ షుడ్ నాట్ సర్వ్ పీపుల్. మనుషులకు మనం బానిసలుగా కాకూడదు. నువ్వు అప్పు తీసుకున్నావంటే నువ్వు ఆ వ్యక్తికి నువ్వు బానిసమైనట్లే, అప్పు తీసుకున్నావంటే ఆ వ్యక్తికి నువ్వు సేవకుని అయినట్లే. అక్కడ నువ్వు బెండ్ అయ్యావు, నువ్వు తగ్గిపోయావు. అతడు తల, నువ్వు తోక. ఆ బ్యాంకు తల, నువ్వు తోక. నీ జుట్టు అక్కడ బ్యాంకు చేతిలో పెట్టావు, నీ జుట్టు అప్పించిన వాళ్ళ చేతిలో పెట్టావని అర్థం అన్నమాట. కాబట్టి వారు నీ మీద ప్రభుత్వం చేస్తారు, వారు నిన్ను డామినేట్ చేస్తారు, నిన్ను సాధిస్తారు, నిన్ను సతాయిస్తారు, ఇబ్బంది పెడతారు. సో కాబట్టి ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయను, అప్పు చేయవాడు అప్పించిన వానికి దాసుడు. సో మనము ఏ మనిషిని కూడా దాసునిగా ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. దాట్స్ వై వీ షుడ్ నాట్ లివ్ ఇన్ డెట్స్. అప్పులో మనం ఉండకూడదు. దేవుడు చెప్పాడు, ఎవరి అప్పు వారికి ఇచ్చేసేయి అన్నాడు. నేను సాయం చేస్తాను, నువ్వు ఇచ్చేసేయి అన్నాడు. నువ్వు నిర్ణయం తీసుకుంటే దేవుడు హెల్ప్ చేస్తాడు. నువ్వు ఒక అడుగు ముందుకేస్తే దేవుడు 100 అడుగులు ముందుకేస్తాడు. రెండోది, అప్పులో ఎందుకు ఉండకూడదు? మనకు అప్పులు ఎందుకు ఉండకూడదు అంటే అది ఒక శాపము. శాపంలో జీవించేదానికి ఏసయ్య సిలువ కార్యం జరగలేదు.
మనల్ని దీవించడానికి యేసయ్య రక్తాన్ని కార్చాడు. పాపక్షమం మాత్రమే కాదు, ఆరోగ్యం మాత్రమే కాదు, ఐశ్వర్యాన్ని కూడా దేవుడు మన కొరకు సంపాదించి పెట్టాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మూడవదిగా, మనం ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే వారు మనల్ని ఏల్తారు, వారు మనపైన ప్రభుత్వం చేస్తారు, వారు మనల్ని డామినేట్ చేస్తారు. వారి దగ్గర మనము తక్కువ వారమైపోతాం, వారి దగ్గర మనము తక్కువ వారిగా మిగిలిపోతాం. అలా నువ్వు జీవించాలని దేవుడు ఏమాత్రం కూడా కోరుకోవడలేదు. ముందు వచనం చూడండి ఏముందో, ముందు వచనం 22:6 ఏముంది? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈ వాక్యాన్ని చాలా సందర్భాల్లో ఎక్కడో పెట్టి ఏదో బోధిస్తాం. ఎప్పుడు కూడా బైబిల్ చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ముందు వాక్యాలు తర్వాత వాక్యాలు చదవాలి, అంటే వాటికి వాటి కనెక్షన్ ఉంటుందన్నమాట, సంబంధం లేకుండా ఏముండదు. ఇప్పుడు బాలుడు నడవలసిన త్రోవను నేర్పిస్తే పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడంట. ఏం నేర్పించాలంట? ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయను. మన పిల్లలకు మనం నేర్పించాలి, మన తల్లిదండ్రులు మనకు నేర్పించలేకపోయారేమో, మనం ఇంతకుముందు మనం విన్న బోధల్లో మనకు ఈ మాటలు మనకు వినపడలేదేమో, కానీ ఇప్పుడు వినపడుతున్నాయి కాబట్టి మన పిల్లలకు నేర్పించాలి. నేను కష్టపడ్డా నా కుమారుడు, నువ్వు కష్టపడకూడదు, నువ్వు కష్టపడకూడదు. మనకు అప్పులు ఉన్నాయి, కానీ అప్పుల నుంచి మనం బయటకు వస్తాం. నీవు పెద్దవాడైనప్పుడు నువ్వు అప్పులు చేయకూడదు. నువ్వు అప్పులు చేస్తే నువ్వు బానిసవైపోతావు. అప్పులు చేయకూడదు, అప్పులు చేయకూడదు. సి, అప్పు చేయడం అన్నటువంటిది పాపము అని నేను చెప్పడం లేదు. ఓకే, పాపం అని చెప్పడం లేదు. జనరలైజ్డ్గా ఒక మాట చెప్తున్నాను, చేయకూడదు అని చెప్తున్నాను. కొన్ని సందర్భాల్లో విశ్వాసపు స్థాయిని బట్టి, కొన్ని సందర్భాల్లో దేవుడు, కొన్ని సందర్భాల్లోనే దేవుడు నీతో వ్యక్తిగతంగా ఆయన చెబుతాడు. వ్యక్తిగతంగా దేవుడు నడిపిస్తే నువ్వు తీసుకోవచ్చు, దాన్ని తీర్చేసేయచ్చు. తీర్చే సామర్థ్యాన్ని కూడా ఆయన ఇస్తాడు. అది కూడా టెంపరీనే, అది కూడా టెంపరీనే, అది కూడా తాత్కాలికమే. జీవితకాలం అంతా అలా ఉండనీయాడు దేవుడు. అది ఎక్సెప్షనల్ కేసెస్ గురించి మనం మాట్లాడడం అనవసరం. ఇప్పుడు మనం బేసిక్ థింగ్స్ మనం చేయాలి. మూల వాక్యాలు మనం నేర్చుకొని దాన్ని మనం సెటిల్ చేసుకోవాలి, స్థిరపరచుకోవాలి. సో మన పిల్లలకు నేర్పించాలంట, పెద్దవాళ్ళైనప్పుడు తొలగిపోడు, అప్పులు చేయకూడదు. అది వారికి ఎలా వెళ్ళిపోవాలంటే, అప్పులు చేయడము పరమ పాపము, మరొకరిని డబ్బులు అడిగి ఇప్పించుకోవడం పరమ పాపము అన్నటువంటిది బాగా మన పిల్లలకు ఫీడ్ చేయాలి. అది చేయడం మాత్రమే కాదు, దేవుడి నుంచి ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలో నేర్పించాలి. ఒక సామెత ఉంది కదా, అమ్మ పెట్టదంట అడగ తినని ఏదంట అని. దేవుడు అట్లా చెప్పడు, అప్పు ఎవరిని అడగద్దని చెప్పేసి ఆయన ఇవ్వకుండా ఏమి ఉండడు. సో వీ నీడ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్ బోత్ థింగ్స్. రెండు విషయాలు మన పిల్లలకి నేర్పించాలి. ఒకటే నేర్పించాలి, డబ్బు కొరకు ఏ మనిషిని పైన ఆధారపడవద్దు. దేవుని స్థానాన్ని ఎవరికి ఇవ్వవద్దు, దేవుని స్థానాన్ని ఎవరికి ఇవ్వవద్దు. గాడ్ షుడ్ బి యువర్ సోర్స్. దేవుడే నీకు తండ్రి అయి ఉండాలి, దేవుడే నీకు కాపరి అయి ఉండాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ అంటుంది ఒక వర్షన్. సో కనుక దేవుని ఆదరణ చేసుకో, దేవుని ఆదరణ చేసుకో అన్న విషయాన్ని మన పిల్లలకు నేర్పిస్తే వారు పెద్ద అయిన తర్వాత బ్యాంకులను దోపిడీ చేసే దొంగలు గారు, డబ్బులు దొంగిలించే దొంగలు గారు, మోసం చేసి డబ్బులు సంపాదించే వ్యక్తులు గారు నీతిగా ఏమండి ఐశ్వర్యవంతులు అయి కూర్చుంటారు. వాళ్ళు పెద్దవారైనప్పుడు వారు తొలగిపోరు, వారు అప్పులు చేయరు, అప్పుల పాలు గారు, తోకగా ఉండరు, మొండెముగా ఉండరు, తక్కువవారుగా ఉండరు, ఏలబడరు. రాజుల్లాగా జీవిస్తారు, ధనవంతుల్లాగా జీవిస్తారు, శ్రీమంతుల్లాగా జీవిస్తారు, తల ఎత్తుకొని జీవిస్తారు. అప్పులుంటే ఏమవుతుంది, అప్పులు కనిపించకుండా ఏం చేస్తాం, తల వంచుకొని పోతుంటారు. కొంతమంది తల వంచుకొని పోతుంటారు, కొంతమంది బ్లాక్లో పెట్టేస్తారు ఫోన్లు ఎత్తకుండా. అప్పులు ఇచ్చిన వాళ్ళకు నిద్ర లేకుండా చేస్తుంటారు. ఆ స్థితి మన పిల్లలకు రాకూడదని చిన్నప్పుడే బోధించమని చెప్తున్నాడు. ఎప్పుడన్నా ఈ సందర్భంలో ఎప్పుడైనా విన్నారు ఈ వాక్యాన్ని, బాలుడు నడవలసిన త్రోవను ఏం నేర్పించంట, ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేస్తాడు. ఈ లోకంలో నువ్వు ఏలాలంటే నీ చేతిలో డబ్బులు ఉండాలి. నీ చేతిలో డబ్బులు లేవు అంటే నీ ఏలడం గురించి మర్చిపో. ఒక క్రిస్టియన్, మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించడం నువ్వు మర్చిపోవచ్చు. దేవునికి సాక్షిగా మనం జీవించలేం, మనకు కొరత ఉంటుంది. మన కడుపున పుట్టిన పిల్లలు కూడా వాళ్ళు పుట్టిందే పెద్ద శాపం అన్నట్లు ఉంటుంది అనమాట. మనకు దిక్కు ఉండదు, మన పిల్లలకు దిక్కు ఉండదు. దేవుడు ఏమంటాడు, మంచివాడు తన పిల్లను ఆస్తికర్తలుగా చేయను దేవుడు అంటే, మనకే దిక్కు లేకపోతే మన పిల్లలకి ఏం చేస్తాం, ఏం నేర్పిస్తాం వారికి మన పిల్లలకు. ఒకసారి ఒక వ్యక్తి అన్నాడు, ఏమన్నాడు తెలుసా, నేను చచ్చినా కూడా నేను పాస్టర్ను కానన్నాడు.
మా నాయన ఎటువంటి సమస్యలు అనుభవించాడో నేను చూశాను, ఎటువంటి ఆర్థికలు ఏమని అనుభవించాడు, తిండి కూడా తిండి తీర్థానికి కూడా దిక్కులేని స్థితిని మా నాన్న పాస్టర్గా అనుభవించాడు. నేను పాస్టర్ను కానే కానీ నేను చదువుకుంటాను అన్నాడు. అంటే ఎంత బ్యాడ్ ఇంపాక్ట్ పిల్లల పైన మనం చూపిస్తున్నామో చూడండి. ఎందుకలా అంటే దేవుని మీద ఆధారపడలేదు కాబట్టి. బోధించేదేమో దేవుని గురించే, లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు వాక్యమే వాక్యమే వాక్యమే. వాక్యం తెలిస్తే సరిపోదు, వాక్యాన్ని ఏ రీతిగా శక్తిగా మలుచుకోవాలో తెలుసుకోవాలి, వాక్యాన్ని ఏ రీతిగా మన జీవితాల్లో నెరవేర్చుకోవాలో తెలియాలి. దాన్నే నేను బోధించబోతున్నాను, దాన్నే నేను మీకు బోధిస్తున్నాను. సో ఈ మూడు కారణాలు, ఒకటి దేవుడు చెప్పాడు ఎవరికి ఒక రూపాయి అప్పు ఉండవద్దు, రెండవది అప్పు అన్నటువంటిది శాపం, మూడవది అప్పు తీసుకుంటే వేరేవాడిని నేల్తాడు, నువ్వు బానిసవవుతావు. బానిసగా నువ్వు జీవించడం దేవునికి అస్సలు ఇష్టం లేదు. ఏ తండ్రికి ఇష్టం ఉంటుంది చెప్పండి. తన పిల్లలు బానిసలుగా జీవించండి అస్సలు ఆయనకి ఇష్టం లేదు. చెప్పండి, అందరు కూడా చెప్పండి, నా దేవుడు నన్ను అప్పుల నుంచి శాశ్వతంగా విడిపించబోతున్నాడు. నేను అప్పులు చేయవలసిన దుస్థితిలో నేను కొనసాగను. దేవుడు నాకు ఒక ఫ్రేజ్ ఇచ్చాడు, ఏంటంటే క్రైస్తవ జీవితం అంటే నోటి నిండా నవ్వు, ఒంటి నిండా ఆహారం, జోబు నిండా డబ్బు. హల్లెలూయా, దిస్ ఇస్ క్రిస్టియన్ లైఫ్. ఒక మనిషి ఇష్టానుసారంగా జీవిస్తే ఇట్లాంటివన్నీ నెరవేరవు. మీరు అనుకోవచ్చు, డబ్బులు ఉండి ఆరోగ్యం ఉండి బుద్ధి పుట్టినట్టు జీవించచ్చు అని. బుద్ధి పుట్టి జీవించే అంటే అంటే దేవుడిని అంత 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 మోసం చేయగలరా ఎవరైనా దేవుడిని? ఏమండి, యు షుడ్ వాక్ ఇన్ ద స్టాచ్యూస్ ఆఫ్ గాడ్ టు ట్యాప్ ఇన్ టు గాడ్స్ పవర్. దేవుని యొక్క శక్తిని అనుభవించాలంటే వాగ్దాన్ని నెరవేర్చుకోవాలి అంటే ప్రియులారా, ఆయన మార్గంలోకి రావాలి, ఆయన దగ్గరికి రావాలి, ఆయన మార్గంలోనికి రావాలి. సో గనుక బిలీవ్ దిస్, మీకు అర్థమైన అర్థంగా కూడా నమ్మండి, నేను అతి త్వరలో నా అప్పుల నుంచి బయటకు రాబోతున్నాను, అతి త్వరలో నేను అప్పుల నుంచి బయటకు రాబోతున్నాను, నా చేతి నిండా నా దేవుడు డబ్బును ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయ. ఏమైనా డబ్బును గురించినటువంటి ఏమైనా చిత్రాలు ఫొటోస్ అవి ఏమైనా ఉంటాయి కనుక తీసి మీ ఇంట్లో ఏం చేస్తామంటే మీ బీర్బాగ్ కానీ లేకపోతే ఫ్రిడ్జ్ కానీ లేకపోతే గోడకు కానీ మీరు అంటించి పెట్టుకోండి. డబ్బులు చూడండి రోజు మీకు ఎంత కావాలో దానికి డబ్బులు చూడండి. ఇమాజిన్ చేయండి, మీ మనసుకు పదును పెట్టండి, ఫోటో పెట్టుకుని. ఇప్పుడు మొబైల్స్ వాడుతున్నారు కదా, గూగుల్లోకి వెళ్ళి కొట్టండి, మనీ అని కొట్టండి, ఇమేజెస్ వస్తాయి, ఇమేజెస్ కుప్పలు కుప్పలు అండి. మీకు డాలర్లు కావాలా, దీనర్లు కావాలా, రూపాయలు కావాలా, ఇమేజెస్ వస్తాయి. ఆ ఇమేజెస్ ప్రింట్అవుట్ తీసుకోండి, నేను చెప్పే మామూలు మాటలు కాదు అది. ప్రింట్అవుట్ తీసుకోండి, ఇంట్లో తగిలించుకోండి, చూడండి. చూడడం మొదలు పెట్టండి, మీ ఇంట్లోకి డబ్బులు వచ్చినట్లు చూడడం మొదలు పెట్టండి, మీ జోబు నిండా డబ్బు ఉన్నట్లు చూడడం మొదలు పెట్టండి, మీ అప్పులన్నీ పోయినట్లు చూడడం మొదలు పెట్టండి, మీ మనసులో చూడండి, మీ ఆత్మలో చూడండి, మీ మనసుతో నిదానించి చూడండి. అప్పు నుంచి నువ్వు బయటికి వచ్చినట్లు చూడండి, ఒక రూపాయి నీ పైన అప్పు లేనట్లు చూడండి, అనేకులకు అప్పిచ్చే స్థితిలో నువ్వు ఉన్నట్లు చూడండి. దేవుడు నమ్మదగిన వాడని ఇక్కడికి వచ్చి నువ్వు సాక్ష్యం చెప్తున్నట్టు చూడండి. అనేకమైన ఫైనాన్షియల్ ఆర్థిక పరమైన అద్భుతాలను సంఘము చూడబోతోంది, ఈ బోధను అంగీకరించేవారు చూడబోతున్నారు. హల్లెలూయ. సిద్ధంగా ఉంది, ఆయన ఫేవరు రెడీగా ఉంది, ఆయన ఫేవరు ఆల్రెడీ పనిచేస్తూ ఉంది. ఎవరెవరైతే వాక్యం నమ్ముతున్నారో అంగీకరిస్తున్నారో వారందరి జీవితంలో కూడా ఈ యొక్క వాక్యం పనిచేస్తూ ఉన్నది. హల్లెలూయ. చెప్పండి అందరు కూడా, నేను ఎవరికి కూడా ఇక మీదట అచ్చి ఉండను, నేను పేదరికము అనే శాపములో ఇక మీదట జీవించను, నేను అప్పులు చేసి ఎవ్వరికి కూడా బానిసను కాను. ఈ మూడు రాసుకుని రోజు పలుక్కోండి, బాగా పలకండి. ఒక్కరిగా చూడండి, నేను శాప క్రింద నేను జీవించను, నేను ఎవరికి దాసును కాను, నేను దేవునికే దాసును అవుతాను. ఐ సర్వ్ ఓన్లీ జీసస్. యేసయ్యకు మాత్రమే నేను దాసుని, ఏ మనిషికి దాసుని కాదు. ఏ మనిషి దగ్గర నేను తల దించుకోవలసినటువంటి అవసరత నాకు ఉండదు. నేను తలగా ఉంటాను, తోకగా ఉంటాను. నేను తల ఎత్తుకునే సమాజంలో జీవిస్తాను. హల్లెలూయా. అప్పులు లేని జీవితము చాలా అద్భుతమైన జీవితం అండి.
ఆ జీవితాన్ని యేసయ్య మీకు ఇవ్వాలని ఎంతగానో కోరుకుంటున్నాడు, ఎంతగానో ఆశిస్తున్నాడు. ఈ తరుణ కొరకు ఆయన ఎంతగానో కనిపెడుతున్నాడు. కనుక ఒక నాణ్యమైన నిర్ణయం తీసుకోనండి, ప్రార్థన చేయండి, దేవుని అడగండి, నేనేం చేయాలి చెప్పయ్యా అని చెప్పండి. దేవుడు నడిపిస్తాడు, దేవుడు మాట్లాడతాడు, మాట్లాడే దేవుడు నిన్ను సమృద్ధి గల చోటికి దేవుడు రప్పిస్తాడు. దేవుడు యొక్క మాటను 1000 రెట్లుగా మన వెనుకడిలో ఆయన ఫలింపచేయును.